స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ జనసేన టీడీపీలో పొత్తు పెట్టుకున్నాయని, అందుకే ఆ పార్టీల నాయకులు దీనిని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న సింగం సదాశివరెడ్డి అలాగే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. వారు నాయకులందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, అప్పుడు ఎందుకు విడిపోయారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఇప్పుడు ఎందుకు కలిశారో కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, కేవలం సీఎం జగన్ ని గద్దెదించాలన్న లక్ష్యంతో వీరు ఆడుతున్న ప్రజలే కాకుండా ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా సహించడం లేదన్నారు. సింగం సదాశివరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ నుండి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేరడం చాలా సంతోషకరం. వారిని పూర్తిగా కూడా మేమందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒకడిగా ఉంటాడు. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల అవకాశవాదాలు అనేది కూడా చేసుకొని ఎక్కడ ఎలా అంటే అలా కూడా అవకాశవాదాలు కూడా పెరిగిపోతున్నారు. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే పొత్తులు పెట్టుకున్నారో, కూటమి ఏర్పడినారో, ఆ రోజు కూడా వారి మూడు పార్టీల ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం కూడా ఏర్పడింది. 4 సంవత్సరాల పరిపాలన తర్వాత 2018 కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఇలాంటి ఇవన్నీ కూడా ఇవ్వకుండా కూడా దాటవేసోరణలో కూడా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం పోతుందని చెప్పేసి వారి యొక్క కూటమిని కూడా పూర్తిగా కూడా విచ్ఛిన్నమైపోయి కూడా ఎవరంతో వాళ్ళు కూడా 2019 కూడా పోటీ చేసిన వారు ఈరోజు కేవలం అవకాశం కొద్దీ మరొక మారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసగించాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ 3 పార్టీలు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నాయి. దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు కూడా అటువంటి అవకాశవాదానికి వ్యతిరేకంగా సదాశివరెడ్డి గారు కూడా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కూడా చేస్తూ ఉన్నాడు. ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ వారు కానీ, వారి నాయకులు కానీ, లేకపోతే ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వర్ గారు కూడా 4% రిజర్వేషన్లు అనేది కూడా పునఃపరిశీలించాలని చెప్పేసి మననే 3 రోజుల కిందట కూడా ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర హోంమంత్రి గారు కూడా 4% రిజర్వేషన్లు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దానిపైన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ యొక్క అభిప్రాయాలు చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మొట్టమొదటి నుంచి కూడా ఈ సంక్షేమం కోసము, లౌకికవాదం కోసం కట్టుబడిన జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ, ఎన్నికలకు 25 రోజులు మాత్రమే గడువు ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండటం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు, సామాజిక న్యాయానికి ఆకర్షితుడై ఈరోజు సింగం సదాశివారెడ్డితో పాటు ఆయన మిత్ర బృందం కూడా పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు. మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో అంటే దాదాపుగా ఒక 25 రోజులే ఉంది ఇక పోలింగ్. ఖచ్చితంగా కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వైఎస్ఆర్సీ పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మన అనంతపురం పార్లమెంట్లో కూడా 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు సింగం సదాశివరెడ్డి మాట్లాడుతూ, బీజేపీలో ఎన్ని రోజులు కష్టపడ్డా వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీలో ఉండటం ఇష్టం లేక, అలాగే జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరినట్లు ఆయన చెప్పారు. నేను భారతీయ జనతా పార్టీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ పొత్తుల నిర్ణయం వల్ల పార్టీలో ఎవరైతే దశాబ్దాలుగా పనిచేస్తున్నారో
వాళ్ళకందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా నేను పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి రెండవసారి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ దిశగా మేము కూడా మా వంతుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రానున్న ఎన్నికల్లో రాష్ట్రమంతా కూడా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను ప్రచారం చేసి అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాను.